పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ మండలం లట్నాపూర్లో పోచమ్మ గుడిని తొలగించడం వివాదాస్పదంగా మారింది। సింగరేని సంస్థ యాజమాన్యం గుట్టు చప్పుడు కాకుండా అక్కడ ఉన్నటువంటి పోచమ్మ ఆలయాన్ని పెకిలించి వేసిందని గ్రామస్తుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది। మంత్రిని భారతీయ జనతా పార్టీ నేత సునీల్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామస్తుల ఆందోళన చేశారు। భారీగా పోలీసులు మహరించారు, నచ్చజెప్పేటువంటి ప్రయత్నం చేశారు। గ్రామంలో వెల్చినటువంటి పోచమ్మ గుడిని మీరు ఎట్లా తీస్తారు, ఎందుకు తీశారు, దీని మీద సరైనటువంటి వివరణ ఇవ్వాలి, డబ్బులు ఉంటే ఏదైనా చేస్తారని చెప్పి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి। వాళ్ళంతా కూడా ఆగ్రహంగా ఏమంటున్నారో చూద్దాం। పోషమ్మనే అవమానించే విధంగా అదే విధంగా గ్రామస్తులను అవమానించే విధంగా హిందువులను అవమానించే విధంగా ఈ రోజు లద్నాపూర్ గ్రామంలో రాత్రికి రాత్రి వచ్చి సింగరేని యాజమాన్యం జేసీబీలతో ఇక్కడ ఉన్న దేవుళ్ళను కూడా కల్లించి తీసుకుపోయారు। మేము ఒకటే అడుగుతున్నాం భారతీయ జనతా పార్టీ కల్లి, రాత్రి రాత్రి దేవుళ్ళను వచ్చి మా ఆత్మ గౌరవాన్ని మా సాంప్రదాయాన్ని మా నమ్మకాన్ని మరీ దారుణంగా హిందుల ధర్మం ప్రకారము మా పోషమ్మ తల్లిని మాకు తెలవకుండా సింగరేని యాజమాన్యం దౌర్జన్యంగా ఒక దొంగతనంగా దొంగల్లాగా వచ్చి తీయడం జరిగింది। అందుకు చాలా బాధకరం మా అందరికి। పొద్దున మేము 5 గంటల నుంచి ఇక్కడ ఉన్నాము, ఒక్క జీఎము పీఓ గాని ఎవ్వరు గాని స్పందించడం లేదు। ఎట్లయితే తీసిండ్రో మా ఆచారాల ప్రకారము, అదే విధంగా మా ఊర్లో పంబాలలో ఉంటారు వాళ్ళు, వాళ్ళని పెట్టుకొని ఏ విధంగానైతే తీసిండ్రో ఆ విధంగా అక్కడ అమ్మవారిని ప్రతిష్ఠాపించాలని కోరుతున్నాను। అదే విధంగా ఏదైనా మాకు తెలియకుండా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇట్లాంటి పనులు చేయడము సింగరేణి మీద మేము చట్టరీత్యా నేరంగా తీసుకోవాలని ఈ సభ నేను లేకుండా నా ఊరికి నువ్వు నా ఊరికి వచ్చి అడుగు పెట్టి నువ్వు పోషమ్మని ఎట్లా తీసినావు, నువ్వెవరు, నువ్వు ఇంకో నా ఊర్లో నేను చేయాలి కానీ ఇంకా వేరేటోళ్ళు ఎవరు చేస్తారు, ఆ తీసేటోడు ఎవరు, నీ ఊరికి నేను వచ్చి చేస్తాను, నా ఊర్లో నువ్వు ఎట్లా అడుగు పెట్టినావు, ఈ సింగర్ ఏనంత నా డబ్బున్నది కదా అనుకోని మొత్తం వీళ్ళందరినీ పిచ్చోళ్ళం చేసి వీళ్ళు ఇట్లా చేస్తే న్యాయం లేదు, పద్ధతి లేదు ఇది, ఊరంతా అంటారు నీకు కలిపే చేసింది అంటారు, నాకు ఏ చెయ్యం చెప్పలేదు, నాకు ఎవరు చెప్పలేదు, ఏం చెయ్యలేదు, నా ఇప్పుడు ఇక్కడ ఈ ఊర్లే తీసుకుపోయిండు, మరి ఈ ఊర్లే పోసమ్మ ఇప్పుడు ప్రాణం పోయింది పోసమ్మకు, మరి ఇప్పుడు ఏమన్నా ఈ లెక్క అయితే ఎవరా బాధ్యత, ఈ జియం బాధ్యత, ఈ సింగరేణి బాధ్యత, ఈ లీడర్ల బాధ్యత, ఇక్కడ వీళ్ళందరికి అత్తనా పోచమ్మను ఆడెవరు అత్త తీసిండు, ఇక్కడ ఎవరు కలవని ఎక్కడ పోచమ్మను ఎందుకు ముట్టాడు, వేరే కాడు ముట్టాడు, ఇక్కడ వాళ్ళు వెళ్తే అక్కడ వేసిండ్రు, అది ఎవరు తీసిన వాళ్ళు నాకు ముందుకు రావాలా, 25 లక్షలు అక్కడ నాకు దొరుకు పెట్టారు, ఎక్కడెక్కడ పోచ పంబారాలను తీసుకొస్తా, 10 రూల పంబారాలను తీసుకొస్తా నేను, అది ఎట్లా ముట్టిండో నేను మాట్లాడతా। శ్రీనివాస్, మా గత 30 సంవత్సరాల నుంచి సింగరేణి ఇండ్లు భూములు తీసుకుని మమ్మల్ని ఆర్థికంగా అన్ని విధాలు నష్టం చేసింది, మళ్ళీ మేము వేరే దగ్గర కట్టుకుని మళ్ళీ భూములు తీసుకుని ఇండ్లు తీసుకున్నది, ఇండ్లు తీసుకుని నష్టపోయిన 1.5 ప్యాకేజీ కానీ కొన్ని సమస్యలు అట్లే ఉన్నాం, మా ఊరికి సంబంధించిన 6.5 పెండింగ్ ఉండగా అక్కడ దేవాలయం ఉన్నది, మేము దేవాలయం దాని విషయంలో మేము అందరం కూర్చొని మాట్లాడుకుందామని చెప్పి సింగరేణి చెప్పి దొంగచాటున నేను రాత్రి 1:00 వచ్చి దౌర్జన్యంగా లోపల ఉన్న విగ్రహాన్ని పోషమ్మ తల్లి విగ్రహాన్ని ఎత్తుకెళ్ళి సింగరేణి అధికారులు, ఇది వాళ్ళ విఘ్నతగా వదిలేస్తా, వాళ్ళకి ఎంతవరకు ఇది కరెక్ట్ అనేది ఒక విషయం మేము ప్రశ్నిస్తాను। ఖచ్చితంగా ఇందులో మనోభావాలు దెబ్బతీసారు, మాకు సాంప్రదాయపరంగా మేము ఎన్నో రకంగా మేము పోషమ్మ తల్లిని కొలుచుకుంటే శ్రావణ మాసం కొలుచుకుంటే మాకు దొంగసాటున ఇవన్నీ ఆర్థికంగా మా భూములు తీసుకున్నారు, ఇల్లు తీసుకున్నారు, మమ్మల్ని ఇళ్లకి వెళ్ళి కూడా మేము సామరస్యంగా మా అక్కల కోసం పోరాటం చేస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి ఎక్కడెక్కడో పోలీసులు పండి పెట్టారు, మా వీళ్లకు సర్వదత్తం భూములు ఇల్లు ఇచ్చి మేము నష్టపోయి వీళ్లకు కొన్ని కోట్లు లక్షలు సంపాదించుకున్న సింగరేణి అధికారులు మా లద్నాపూర్ గ్రామస్తులు పోయి ఎందుకు ఇంత కక్ష, మా విగ్రహాలు తీసుకెళ్ళి పేరు వెంటనే ఆ విగ్రహాలు అక్కడ ప్రతిష్ఠించాలి, ఆ విగ్రహాలు తీసిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, దానికి సహకరించిన వాళ్ళపై చర్యలు తీసుకోవాలి, మాకు సంబంధించిన కొన్ని సమస్యలు అయితే ఏవైతున్నాయో అవి పరిష్కారం చేయాలి, వెంటనే విగ్రహాలు అక్కడ పెట్టించకపోతే గ్రామస్తుల పరంగా యావత్ హిందూ జనవాహిని పరంగా ఖచ్చితంగా సింగరేణి అధికారులపై ఖచ్చితంగా పోరాటం చేస్తాం, తస్మత్ జాగ్రత్త।